నటుడు కళాభవన్ మణి మృతి మిస్టరీగా మారింది. మొదట ఆయనది సహజ మరణం అనుకున్నారు. ఆ తర్వాత అనుమానాస్పదంగా భావించారు. అయితే ఇప్పుడు ఇది మర్డరేమో అని డౌట్స్ వస్తున్నాయి. మణి శరీరంలో క్రిమి సంహారక అవశేషాలు ఉన్నట్లుగా పోస్ట్ మార్టంలో తేలడంతో అనుమానాలు బలపడుతున్నాయి. విలక్షణ నటుడు కళాభవన్ మణి మరణం వెనుక రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. మణి దేహంలో విషపదార్థాలు ఉన్నట్లు టాక్సికాలజీ రిపోర్టులో తేలింది. ప్రమాదకరమైన క్రిమిసంహారిణి క్లోరోఫిరిఫోస్ అవశేషాలు ఉన్నట్లు పరీక్షలో గుర్తించారు. దీంతో పాటు మిథైల్ ఈథైల్ ఆల్కహాల్ కూడా ఉన్నట్లు తేలింది. దీంతో మణిపై విషప్రయోగం జరిగిందా అనే అనుమానం వస్తోంది. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం కళాభవన్ మణి తీవ్రమైన లివర్ సమస్యతో బాధపడ్డారు. ఆయన లివర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. లిక్కర్ తీసుకున్న తర్వాత లివర్ ఫంక్షన్ కు ఇబ్బంది ఎదురై రక్తం వాంతి చేసుకున్నారు. టాక్సికాలజీ రిపోర్టు తర్వాత విషప్రయోగం జరిగినట్లు తేలడంతో అందరూ షాక్ అయ్యారు. మణి ఫ్రెండ్స్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆయన సోదరుడు రామకృష్ణన్. మార్చి 6న మణి చనిపోవడానికి ముందు ఆయనతో పాటు ఎవరెవరున్నారు, వారిలో ఎవరైనా లిక్కర్లో విషం కలిపారా అనే కోణంలో దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే అత్యున్నత స్థాయిలో సమగ్ర దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేరళ సీఎం ఉమెన్ చందీ ప్రకటించారు.